దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన భారం దేవుడి మీద మోపితే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మనల్ని మించిపోయిన భారాలు కదివి, అవి ఏ భారాలైనా సరే, కుటుంబ భారాలు కానివ్వండి, వ్యక్తిగతంగా మీ జీవిత భారాలు కానివ్వండి, మీ చదువుల భారాలు కానివ్వండి, మీ పిల్లల భారాలు కానివ్వండి, ఏ భారమైనా మీ భారాన్ని దేవుని మీద మోపండి. ఆయన ఖచ్చితంగా ఆదుకోబోతున్నాడు, ఖచ్చితంగా ఆదుకోబోతున్నాడు. అయితే అలా భారాన్ని ఆయన మీద మోపిన మనం ఏం చేస్తూ మోపాలి, ఏం చేయాలి అంటే పై వచనాలు మనం 16 17 వచనాలు మనం చూస్తే ఈ మాటలు పలికిన ఈ దావీదు ప్రతిరోజు దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఉండేవాడు. ఆయన దేవునికి మొర్ర పెట్టేవాడు. ఎలాగా? ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రం ఆ దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఆ దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక నమ్మకంతో చేసేవాడు ఈ పని. ప్రతిరోజు ప్రతిరోజు ఈ భారాలు దేవుడి మీద వేసి దేవుడు తనను ఆదుకుంటాడనే నమ్మిక ఉంచి ఈయన ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రం మొర పెడుతూ ఉండేవాడు. దేవా, నువ్వే దిక్కయ్యా, ఇక నువ్వు తప్ప ఈ భారాల్లో ఉండి నన్నెవరు బయట పెట్టలేరయ్యా అని రోజుకు 3 సార్లు దేవునికి మొర్ర పెడుతూ ఉండేవాడు, మొర్ర పెడుతూ ఉండేవాడు. మొర పెట్టమే కాదు, ఆయన్ని ధ్యానిస్తూ ఉండేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. రోజుకు 3 సార్లు, ప్రతిరోజు 3 సార్లు మొర్ర పెట్టేవాడు, ప్రతిరోజు 3 సార్లు ధ్యానించేవాడు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని. ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి మొర్ర పెడుతూ ఈయనకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఈయన్ని రక్షిస్తాడు అనే నమ్మకం. చూడండి, 23వ వచనంలో కూడా మనం పరిశీలిస్తే లాస్ట్ లైన్ అంటాడు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. ఈయన దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు. నా దేవుడు తప్పక నన్ను రక్షిస్తాడు, నా దేవుడు తప్పక నన్ను ఆదుకుంటాడు అనే నమ్మకంతో ఈయన తన భారాలన్నీ దేవుడి మీద వేశాడు. ప్రియ దైవ జనాంగమ, ఈ రోజున భారం దేవుడి మీద వేసిన మీకు దేవుని మీద నమ్మకం ఉందా? ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన ఆదుకుంటాడని, ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు అని ఆ నమ్మకం మీకుందా? మొదటి నమ్మకం ఉంచాలి. రెండవదిగా మనం ఆయనకు మొర్ర పెట్టాలి. ప్రతిరోజు రోజుకు 3 సార్లు మొర్ర పెట్టాలి, ప్రతిరోజు రోజుకు 3 సార్లు ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. అయితే ఇలా చేస్తూ ఈయన ప్రవర్తనలో ఎలా ఉండేవాడంటే నీతిమంతునిగా ఉండేవాడు. 22వ వచనంలోనే మనం చూస్తే నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియ్యడు అంటాడు. అంటే నీతిమంతులుగా ఉంటే ఎన్నడూ కదలకుండా ఆయన సహాయం చేస్తాడనే నమ్మకం ఆయనలో ఉంది. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడలారా, ఈ 4 పనులు మనం చేయగలమా? 1, ఆయన ఎందు నమ్మిక ఉంచాలి. 2, ఆయనకు మొర్ర పెట్టాలి. 3, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. 4, నీతిమంతులుగా ఉండాలి. ఇలా దావీదు ఉంటూ ఆయన అంటున్నాడు, నా భారం ఆయన మీద వేశాను, ఖచ్చితంగా ఆయన నన్ను ఆదుకుంటాడని. ఈ రోజున మీ భారం కూడా దేవుని మీద వెయ్యండి, తప్పక మిమ్మల్ని ఆయన ఆదుకుంటాడు, రక్షిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని మన మంచి దేవుడు ఆదుకొని రక్షించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి
కృప చూపించండి. మీ బిడ్డలను దయచేసి భారాల నుండి బయటపెట్టి మీ బిడ్డల మీదే ఆదుకోండి, రక్షించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.